నెల్లూరులోని ఎస్ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 24వ తేదీన జరగబోయే రాష్ట్ర హాకీ సెలక్షన్స్ ను అడ్డుకుంటామని సీనియర్ హాకీ క్రీడాకారుడు మల్లికార్జున తెలిపారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హాకీ ఆంధ్రప్రదేశ్ కు శాప్ ఎటువంటి అధికారిక గుర్తింపు ఇవ్వలేదని అధికారిక గుర్తింపు ఇవ్వకుండా సెలక్షన్స్ నిర్వహించడం సరికాదని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీకి కూడా వినతిపత్రం అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సర్దార్ ఆకాష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు 24వ తేదీ డిసెంబర్ హాకీ సెలక్షన్స్ జరుగుతున్నాయి హాకీ ఆంధ్రప్రదేశ్ తరపున. సో ఈ సెలక్షన్స్ మేము అడ్డుకుంటున్నాము. ఎందుకంటే ఈ హాకీ ఆంధ్రప్రదేశ్కి 2019 నుంచి ఎటువంటి అసోసియేషన్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుంచి కానీ ఎటువంటి అఫిలియేషన్ లేదు. సో మాకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందంటే మేము స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ని ఆర్టీఐ యాక్ట్ కింద సమాచారం హక్కు కింద మేము రిక్వెస్ట్ చేసుకుంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు క్లియర్గా ఈ డాక్యుమెంట్ని మాకు సబ్మిట్ చేశారు. వాళ్ళకి 2019 నుంచి ఎటువంటి అర్హత లేదు నిర్వహించేదానికి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చేశారు. ఆ తర్వాత 2019 నుంచి కానీ వాళ్ళు ఎటువంటి సెలక్షన్స్ కానీ ఎటువంటి జనరల్ బాడీ మీటింగ్ కానీ జరపలేదు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసము ఈ సెలక్షన్స్ జరిపి క్రీడాకారులకి అన్యాయం చేస్తున్నారు. వీటిని అడ్డుకోవాలని మేము కోరుకుంటూ సో పైఅధికారులకి ఉన్నతాధికారులకి అందరికీ మేము నెల్లూరు డిస్ట్రిక్ట్ డిఎస్డిఓ గారికి సెట్నల్ సిఓ గారికి ఈ పత్రాన్ని మేము అందజేసాము. ఇంకా జిల్లా కలెక్టర్ గారి ఎస్పీ గారికి వీళ్ళందరికీ మేము మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే సో హాకీ క్రీడలకు అన్యాయం జరుగుతుంది, ఇలా జరగకూడదని మేము కోరుకుంటూ సో మీకు మీ అందరికి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాం. ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా అడ్డుకోవాలని మేము కోరుకుంటున్నాం.